తలుస్తాడు అంటారు. మరి ఇక్కడ మనం అనుకున్న వాళ్ళు తలచింది ఏంటి, ఆ పైవాడు చేసింది ఏంటి తెలియాలంటే ఈ హైప్ పవర్ హౌస్ కి చూడాల్సి ఉంది. లెట్స్ వెల్కమ్ హైప్ రాధి అండ్ రైజింగ్ రాజేష్ టీ. ప్రేమ పిచ్చి రోజులైంది ఈటీవీ లైట్లు ఈటీవీ కెమెరాలు దేవుడా గ్యాప్ తీసుకున్నారా వచ్చిందా అదే అదే వచ్చింది 200 సినిమాలు చేసిన భానుప్రియలా ఫీల్ అవుకు నువ్వు జస్ట్ పోవే పోరా చేసిన విష్ణుప్రియ అంతే సెకండ్ ఇన్నింగ్స్ ని స్కిట్ తో స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా. ఫస్ట్ బా చేస్తుంటే బాగుండేది కదరా. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు చెప్పు? ఆది ను మర్చిపోతున్నావ్, నేను నీ పెళ్ళాన్నని మర్చిపోతున్నావ్. జనాలు మర్చిపోతున్నారనే నిన్ను నే పెళ్ళాంగా పిలిచా, అది ను మర్చిపోతున్నావ్. అయినా ఆది ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలని దేవుడికి నా నోట్తో మంత్రాలు జపిస్తూ మరి దండం పెట్టుకుంటున్నాను తెలుసా? ఇదిగో ఈ వాయిస్ తో దేవుడికి మంత్రాలు చదివితే పూజ అనుకోడు, ఏక సూత్ర పూజ అనుకుంటాడు. బయట క్లైమేట్ కూడా మామూలుగా లేదు, దుప్పటి కప్పుకోవటం నిద్రపోవటమే. నేను 10 ఇంటికి లేస్తాను, 8 ఇంటికి లేస్తాను. బయట చల్ల గాలి లోపల పిల్ల గాలి, ఈ గాలి అవన్నీ ఆ గాలోడే, మన వల్ల కాదు. అయినా ఏంటి ఏదన్నా మొక్కు ఉందా నీకు? అయ్యో లేదే. మరి ఎందుకు ముక్కు అంత పెంచుతున్నావు, ముక్కు అంత పెంచుతున్నావు? సరే సర్లే, మన అబ్బాయి ఎక్కడా? నైట్ నేను కొన్ని కొత్త మూమెంట్ నేర్చుకున్నా, చూపించమంటావా? సరే చూపి. 1 2 3 ఏంట్రా ఏదో తలుపు సందులు ఏలి పెట్టినట్టు అలా అరిచే ఏంటి? పరీక్షలు బాగా రాస్తున్నాడు అసలు? లేదండి, మొన్ననే కింద ఖాళీలు పూరింపుమా అన్నాడు, అది పూరించలేదండి. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, పూరిస్తావు అనుకున్నాడేమో. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పరా. ఒక ట్రైన్ 40 కిలోమీటర్ల వేగంతో ముందు వెళ్తుంది, దాని వెనక 50 కిలోమీటర్ల వేగంతో ఒక బస్సు వెళ్తుంది. ఇప్పుడు ఏది ముందు వెళ్తుంది? ఫ్లైట్ ముందు వెళ్తాడు. అసలు నేను అడిగిన దాంట్లో ఫ్లైట్ లేదు కదా, నేను ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? మరి ట్రైన్ అని కదా బస్సు ఎలాగెళ్తాడు, నేనేమైనా ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? ఎర్రిపప్ప కాదు, మణికొండ ఎర్రిపప్ప నువ్వు. ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పు. లక్ష్మి ఆంటీ ఉంది, సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరింది. వాళ్ళ ఆయన 5:30 ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడు ఆంటీ ముందు వెళ్తాడా, అంకుల్ ముందు వెళ్తాడా? అంకుల్ ముందు వెళ్తాడు. అదేంటారా, ఆంటీ ముందు బయలుదేరింది కదా, మధ్య నువ్వు తగులుకుంటావు కదా డాడీ. ఇవన్నీ చూసేస్తున్నావా నువ్వు? చక్కగా డాన్సులు వేసుకోరా అంటే కామెడీ చేస్తా, కామెడీ చేస్తా అని వచ్చేస్తాను. 100 మిలియన్ డాడీ, ఆ 100 మిలియన్లు వచ్చాక పండు పలిసి కాయింది. ఈడెప్పుడు ఇలాగే అల్లరి చేస్తుంటాడు కానీ, ఈ పరీక్షలు బాగా రాయాలంటే పాప ఎప్పటి నుంచో సినిమా సినిమా అని అడుగుతున్నాడు. ఆ సినిమాకి తీసుకెళ్తాం మిమ్మల్ని, చాలా రోజులైంది. పదండి చూసారా థియేటర్, కొద్ది రోజుల్లో ఈ థియేటర్ లో నేను హీరోయిన్. మీరు ఆ టికెట్ల దగ్గర లైన్ లో నుంచుంటారు. ప్రొడ్యూసర్ గేట్ దగ్గర అడుక్కుతంటాడు. నువ్వేం చేస్తావరా? నేను డాన్స్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను కదా, నన్ను సినిమా హీరోయిన్ చేయొచ్చుగా. స్క్రీన్ ఎంత ఉంది? అది 70 అమ్మ ముందు అది బాగుంది, మరి చూసుకో. కూర్చోవే బో, ఎవరో థియేటర్ లవర్స్ వస్తున్నారే. వీడికి ఇంకా ఊపు తగ్గల, ఇంకో రౌండ్ పడాలి. మేమిద్దరం లవర్స్ అండి, ప్రేమ పవరాల సినిమా చూసి దీన్ని ప్రేమించాను. మరి పవరాలు చూసి గబ్బిలాని ప్రేమించావేంటి? చాలా మంచోడండి, అందరూ ఎర్రి పాపం చేసి ఆడిస్తున్నారు, తప్పిపోయి నన్ను ఆదరించేది వాడే. ఇక్కడ తప్పిపోయారు అమ్మ నాన్న దగ్గర? లేదు లేదు, శ్రీశైలం అడవుల్లో తప్పిపోయి వేడికి వచ్చింది. మావిడ కూడా అక్కడే, మావిడ కూడా అక్కడే. ఫోన్ వచ్చింది, హీరో సంపూర్ణేష్ బాబు గారు వస్తున్నారంట సినిమా చూడడానికి. ఎక్కడ ఉన్నారు? సంపూర్ణేష్ బాబు
ఈ క్యాలీఫ్లవర్ చూడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్న. అయ్యా సినిమా క్యాలీఫ్లవర్ అయ్యా. సంపు బావా సంపు బావా. ఇదేవరు మీరు సంపు కదా పంపని పంపని సంపు డాడీ సంపు డాడీ నాకేం సంబంధం లేదు సంపు డాడీయా నాకేం సంబంధం లేదండి కొబ్బరి మట్ట ఆడిషన్ కి వెళ్ళాను ఒక్కసారి అంతే అండి ఆ కొబ్బరి మట్ట వల్ల వచ్చిన కొబ్బరి చెప్పాయి ఇది అది తెలియక నా చెప్పే వరకు తెగ ఫీల్ అయ్యాను ఇంత దూరం వచ్చారు అనసూయతో డాన్స్ అయిపోతే ఎలా అన్నా కూర్చోండి హీరో హీరో హీరోయిన్ ఎంట్రీ సినిమాలో ఒక్క సీన్ అయినా చూసి వెళ్ళాలి మీరు ఒక పాపకు 16 ఏళ్ళు దొరబాబుకు 20 ఏళ్ళు చాలు ఏంటండి సినిమా హీరో వచ్చారు ఏంటి భయ్య హీరో ఆ సినిమాలో డైలాగులు ఉన్నాయి ఎంత పర్ఫార్మెన్స్ ఏం చూస్తాం వాళ్ళ పేర్లు ఏంటి సార్ ఆవిడ పేరు పవిత్ర ఈయన అపవిత్ర మామూలు సినిమా కాదు ఇంతకీ ఇంట్లో వంట ఏం చేసావ్ చపాతీ చేశాను ఎక్కడ ఉంది అదిగో హీరోయిన్ మొహం తిరేడు పవిత్ర నీ కళ్ళు చూస్తే కాకినాడ కాజేలా ఉన్నాయి నీ బొగ్గలు చూస్తే బూరెల్లా ఉన్నాయి ఇవన్నీ ఎందుకులండి మీకు తినేయాలను తినేండి తినేండి ఇక్కడ తత్తండి బాబు ఉన్నాడు కదా బాబుని పిలవండి బాబు పుత్రుడా అమ్మా అదిగో చూసావా ఇడు పుత్రుల్లా చేయమంటే సోపుత్రుల్లా చేస్తాడు జై జై నా కాకలు అవుతుంది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం లేదు అప్పట్లాగే టోకెన్ తీసుకుంటే ఇంటి కిందకి వెళ్ళాలి పక్కింటి పద్మ అండి దగ్గర తీసుకొని నా బాబు నా బాబు అంది ఇప్పుడు నేనేం చెప్పాలి నువ్వు కాదు బాబే చెప్పాలి ఆన్సర్ నువ్వు ఎక్కడ ఉంటా అలాగే తీసుకుంటాడు నువ్వు బైక్ వెళ్ళి ఆడుకో ఆడుకుంటా నేను ఆడుకుంటాను పవిత్ర మనం ఈసారి మ్యారేజ్ డే కి కొడైకెనాల్ వెళ్దామా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈసారి నేను రాను ఈసారి నేను రాను వెళ్దామా సంపు రండి మూవీ కాలీఫ్లవర్ రిలీజ్ కావబోతోంది మీ టీమ్ ని పిలుద్దాము మీ ప్రొడ్యూసర్ ఆశా జ్యోతి గోగినేని గారు డైరెక్టర్ ఆర్ కే మలినేని గారు అండ్ పిఓపి ముజీర్ మలిక్ గారు ప్లీజ్ జాయిన్ us on stage వెల్కమ్ టు జబర్దస్త్ అండి మీ ముగ్గురికి సంపూ లాంటి ఇన్నోవేటివ్ యాక్టర్ తో మీరు కాలీఫ్లవర్ సినిమా మా ముందుకు రాబోతున్నారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆయన పేరు కాలీఫ్లవర్ అండి ఎవరో ఒక ముగ్గురు అమ్మాయిలు వచ్చి అతి దారుణంగా రేప్ చేశారు భయ్య ఎందుకన్నా అలాంటి సినిమాల్లో మమ్మల్ని పెట్టరు ఆ తర్వాత ఏమైంది దాని సమస్య పరిష్కారమే దీన్ని కొంచెం సీరియస్ అంశాన్ని చాలా వినోదంగా చెప్పని ట్రై చేసామండి మా ప్రయత్నాన్ని ఇక్కడ జబర్దస్త్ అనే ఒక షో ద్వారా అందరి విషయస్ మాకు కావాలి అంటే నేను కొంచెం ఎక్కువ మాట ఉంటుంది కదా నేను చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఎడిటింగ్ లో కట్ చేయబోతే అది కూడా సీరియల్స్ అంటేనే రేటింగ్స్ చేంజింగ్స్ అండ్ టెన్షన్స్ నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపిస్తే ఏ రోజు కూడా 160 డౌన్ కదండి నా బీపీ నాకు సొల్యూషన్ కనపడలేదు అప్పుడు వచ్చిందండి 2013 లో ఒక టాబ్లెట్ ఆ టాబ్లెట్ పేరే జబర్దస్త్ అండి బట్ ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ నా లాంటి వాళ్ళకి మెడిసిన్ లా ఉండే ఈ జబర్దస్త్ షో ఇలా అప్రజాతంగా వెలగాలని ఇంకా గొప్పగా ముందు తీసుకెళ్ళిన మనస్ఫూర్తి కోరుకుంటూ జై జబర్దస్త్ జై జబర్దస్త్ మన జడ్జెస్ ఏమంటారో విందాం రోజా గారు చాలా సంతోషంగా ఉంది సంపూర్ణేష్ బాబు గారు మీరు రావటం కాలీఫ్లవర్ అసలు టైటిల్ నే చాలా క్యాచీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి
ఆ సినిమాలో ఒక మంచి డైలాగ్ చెప్పరా. కాలీఫ్లవర్ అంటే మార్కెట్ లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరమాడి షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే సైకిల్ తొక్కుతూ చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు వీలైతే సాయంత్రానికి మందులోకి మంచూరియా చేసుకోవడానికి అది కాలీఫ్లవర్ కాదు. కాలీఫ్లవర్ అంటే పవర్, నిలువెత్తు టవర్, శీల రక్షణకు వచ్చిన మహా క్లవర్, మహా క్లవర్. అండ్ స్కిట్ గురించి చెప్పాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలి. సో నువ్వు ఎప్పుడొచ్చినా బాగుంటుంది జబర్దస్త్ కి. నీ లైఫ్ అంబిషన్ ఏంటో దాంట్లో నువ్వు సక్సెస్ఫుల్ గా టాప్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ సంపూర్ణేష్ బాబు గారు. జబర్దస్త్ వేదిక రావడమే మీ పిక్చర్ హిట్. అందులో లక్కీ స్టేజ్ అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ గారు, మీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. అట్లాగే ఆది గారు కూర్చొని డైరెక్ట్ చేసి అసలు సినిమా నడిపించేశారు, అందరు బాగా చేశారు. ఫెంటాస్టిక్.